గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు అంటే జనవరి 19వ తేదీన వేమన జయంతి సందర్భంగా లోకకవి మన వేమన అనే అంశం గురించి తెలుసుకుందాం. వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారు ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పారాబట్టిన మనోవైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంఘ సంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేక మంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకి, అన్ని ద్రవిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సిఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోకకవిగా కీర్తించారు. వేమన 1602 నుండి 1730 మధ్య కాలానికి చెందినవాడని, కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారని అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం వేమన అసలు పేరు బెదమకోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెదమకోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివరిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారుపల్లి ప్రాంతానికి చెందినవారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడిగా తిరుగుతూ ఒకనొక దశకు వచ్చేటప్పటికీ ఓ సాధువు ద్వారా ఆత్మజ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధల నుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలుపెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్టమొదటిగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్టకాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించారు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలని, వేమన చిన్ననాటి నుంచే జ్ఞానశీలి అని, తదనంతరం స్నేహితుల ప్రభావం వల్ల దారితప్పి ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడని అంటారు. ఆయన పద్యమగుటానికి సృష్టికర్తకు ప్రియమైన వేమ వినుము అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకుని వేమన పద్యాలను ఇంగ్లీష్లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోకనీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు, ఒకటేమిటి, కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తన కళం ఝుళిపించారు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు అత్తుకునేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో, సూటిగా, తేటగా, శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందస్సులోనే చెప్పారు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజారా అంటారు శ్రీశ్రీ. వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది అంటారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలుగెత్తి చాటిన సామ్యవాద ప్రజాకవి వేమన. ఈరోజు మనం వేమన జయంతి సందర్భంగా లోకకవి మన వేమన అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.